ల్యాప్టాప్లో ఉన్న సినిమా చూసుకోవడం మానేసి ఇంటికి వచ్చినాయి అనుకుంటాం, కానీ సినిమా చూడలేకపోతే ఉండలేము. సో ఫ్రెండ్స్, విపరీతంగా వర్షం పడినా సరే తడుచుకుంటూ సినిమాకి వస్తాం, సినిమా తోల. సో లాస్ట్ రోజు ఈరోజు మొత్తం వదల రాడు టూ అనేది. సో థియేటర్కి వస్తాం బాగా తడుచుకొని, థియేటర్ శుభ్రంగా నీట్గా అలాగే తోలు. ఎలాగ ఉంటుంది అంటే సినిమా తోల వర్షం విపరీతంగా పడినా సరే 25 కిలోమీటర్లు తోలుకుంటూ థియేటర్కి వచ్చేసాం. సో మా అదృష్టం ఏంటంటే ఇప్పటికీ సినిమా స్టార్ట్ చేయలేదు, 6:47 అవుతుంది టైము, కానీ ఫస్ట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. సో చూద్దాం, సినిమా అయితే స్టార్ట్ అయింది. మత్తు వదలరా టూ ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమా పార్ట్ 1కి మంచి క్రేజ్ ఉంది, దానికి సీక్వెల్ గా వచ్చిన ఈ పార్ట్ 2 అనేది దానంత కాకపోయినా దగ్గర దగ్గర దానిలానే ఎంటర్టైన్ చేస్తుంది. గత సినిమాకి లింకప్ గానే బాబు మోహన్ అలియాస్ శ్రీసింహ, యేసుదాస్ అలియాస్ సత్య ఇద్దరు కూడా జాబ్ డబ్బు లేని సమయంలో ఒక హీ టీమ్ హెడ్ ఆఫ్ ఎమర్జెన్సీలో ఏజెంట్స్ గా జాయిన్ అవుతారు. మరి ఆ హెడ్ కి లీడ్ రోహిణి అలియాస్ దీప అండర్ లో పనిచేస్తారు. కిడ్నాప్ కేసులు సాల్వ్ చేస్తూ అందులో కొంచెం డబ్బులు తస్కరిస్తూ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఈ సమయంలో వారి దగ్గరికి ఓ మిస్సింగ్ కేసు వస్తుంది. మరి ఈ కేసు నుంచి బాబు యేసుదాస్ లైఫ్ ఎలా టర్న్ అయింది, తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ సినిమాని పక్కగా చూడాల్సిందే. ఈ సినిమాలో అందరి కోసం మాట్లాడటం కంటే సత్య కోసం ఎక్కువ చెప్పాలి. ఈ సినిమాకి సత్య వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు మావా. ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంటర్టైన్ అయ్యామంటే దానికి కారణం సత్య వల్ల అని మొహమాటం లేకుండా చెప్పొచ్చు. నిజానికి సత్య కామెడీ టైమింగ్ పార్ట్ 1 కంటే పార్ట్ 2లోనే అదిరిపోయింది. తాను చేసే ప్రతి సీన్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇక మెగా ట్రీట్ అయితే చెప్పనవసరం లేదు, అదిరిపోయింది అసలు. శ్రీసింహ ఏం తక్కువ కాదు, తన పరిధికి మించి తన రోల్లో అదరగొట్టాడు. సత్య శ్రీసింహ కాంబినేషన్ సూపర్ అని చెప్పాలి. ఇక హీరోయిన్ పరియా అబ్దుల్లా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే తన యాక్టింగ్ తో పాటు ఎక్స్పోజింగ్ పిచ్చ పిచ్చగా నచ్చింది మావ నాకు. ఇక ఈ సినిమాలో ట్విస్ట్లు అలాగే ఓరినా కొడక సీన్స్ బాగున్నాయి. ఇక ఈ సినిమా పార్ట్ 1 రేంజ్ అయితే కాదు, ట్విస్ట్లు కూడా ఆల్మోస్ట్ చాలా వరకు గెస్ చేసేయచ్చు. ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మొత్తంగా చెప్పాలంటే సినిమాని ఒకసారి చూసి అయితే ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు మావ. సో అదన్నమాట సంగతి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ గుడ్ మావ.